నెల్లూరు బారషాహీ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ముందుగా మంత్రి కాకానికి నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, దర్గా కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం 2024లో కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని ఆకాంక్షిస్తూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వదిలిన రొట్టెని మంత్రి కాకాని స్వీకరించారు. అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు. రొట్టెల పండుగకి వచ్చే లక్షలాది మంది భక్తులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డిని కొనియాడారు. అలాగే రొట్టెల పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఎన్నలేని కృషి చేస్తుందని ప్రశంసించారు. ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రొట్టెల పండుగను అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు కలెక్టర్, ఎస్పీ, కమిషనర్లతో పాటు కమిటీ చైర్మన్, సభ్యులు, స్థానిక నాయకులు ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, మైనారిటీ నాయకులు, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల సలహాల మేరకు ఈరోజు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని, ప్రత్యేకించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. దర్గా కమిటీ దీనికి ఏర్పడింది నూతనంగా. దానికి సంబంధించి కమిటీ సభ్యుల్ని, సమర్థవంతమైనటువంటి వ్యక్తిని ప్రభాకరన్న ఎంపిక చేయడం, వాళ్ళ పాపం అహోరాత్రుల్లో కష్టపడి ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతానికి రావడం, రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించడం, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చేయితనివ్వడం, ఎవరైతే దేశ విదేశాల నుంచి తరలి వస్తారో వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా వాటికి విఘాతం కలగకుండా వాళ్ళందరి ఆలోచనల్ని, వాళ్ళందరి సూచనల సలహాలని ఈరోజు పరిగణలోకి తీసుకుని ఈ పండుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. అదే కోవలో ఈసారి కూడా ఈ పండుగలకు సంబంధించి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. లక్షలాది మంది తరలి వచ్చినా సరే ఎక్కడ ఒక్క అపశృతి కూడా తరలకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించి భక్తులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేయడం, ఇది నిజంగా అభినందించదగినటువంటి విషయం. 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులందరూ అన్ని విధాలా అందరికీ అండదండలు అందించి అందరికీ ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉండి నిత్యం దీని గురించి పర్యవేక్షిస్తూ నిత్యం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైనా అవసరాలు ఉంటే అవసరాల దృష్ట్యా అధికారులకి అప్పటికప్పుడే దాని గురించి ఏర్పాట్లు చేయండి అని చెప్పి కోరడం, ఈరోజు ఎక్కడా కూడా బ్రహ్మాండంగా నిన్న ఒక్కరోజులోనే లక్షలాది మంది భక్తులు, అతి ఎక్కువ మంది నిన్న తరలి రావడం, అటువంటి తరలి వచ్చినటువంటి సందర్భంలో కూడా పోలీస్ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ, వాలంటీర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ, కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ ఎటువంటి అపశృతి దొరకకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ దర్గా అభివృద్ధికి మరింత ప్రభాకర్ అన్న సూచనల సలహాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిధులు మంజూరు చేయడం, దానికి సంబంధించినటువంటి ఆదేశాలు, జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ అన్న దీనికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందనేటువంటి విధంగా, ఎందుకంటే ఈరోజు కొన్ని పరిశీలించాం, గతానికి భిన్నంగా ఈరోజు విశాలమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశారు. ఎక్కడ భక్తులు మాకు ఇబ్బంది జరిగిందనేటువంటి సాధారణంగా చూసేవాళ్ళం, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎక్కడో అరాకరా పొరపాటు జరిగేది, ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్గా లక్షలాది మంది తరలి వస్తారు. ఆ రోజు మనం తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం, ఆ ఏర్పాట్ల పాపం కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి, అటువంటిది ఏదీ కలగకుండా నిన్న ఒకరోజు ఆదివారం నాడు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చినా సరే అందరికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి, ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి ప్రభాకరానికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రొట్టె పట్టుకోవడం జరిగింది. మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, అల్లా ఆశీస్సులతోనని చెప్పి ఈరోజు రొట్టెను అందుకోవడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లా ఆశీస్సులు ఉండాలని, తప్పనిసరిగా మరలా తిరిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగాలి అని చెప్పి అల్లాని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కష్టపడి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించినటువంటి పెద్దల ప్రభాకరానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను. మన నెల్లూరులో పవిత్రమైన బారాషాహి దర్గా గంధమహోత్సవం కానీ రొట్టెల పండుగ కానీ అత్యద్భుతంగా మనం ఈరోజు వరకు నిర్వహించుకున్నాం. దీనికి సహకరించిన కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, పోలీస్ శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ, మన కమిటీ సభ్యులు, కమిటీ చైర్మన్ కాద్రి గారు, రియాజ్ గారు, ఇంకా ఎంతోమంది దీనికోసం కృషి చేసి నిన్న లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్లాన్డ్గా మన అధికారులు చాలా చర్యలు తీసుకున్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మన అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయం. మన మంత్రి గారు కూడా అధికారులకి తగిన సూచనలు చేశారు. ఆ సూచనలకి అనుగుణంగా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి చిన్న సంఘటన కూడా జరగకుండా చేసినందుకు వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మన మంత్రి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని రొట్టెబట్టుకున్నారు. నేనేమో జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలవాలని, పార్లమెంటు సభ్యులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రొట్టె తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా మన నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా క్షేమంగా ఉండాలని కూడా కోరుకున్నాం. జిల్లాల మాత్రం కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా అతి పుణ్యమైన ఈ రొట్టెల పండగ ఈరోజు 3వ రోజు మన జిల్లాలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లని పరిశీలన చేయడానికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వారు, అదేవిధంగా గౌరవ ఎంపీ వారులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, వఫ్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్ అధికారులందరూ కూడా, ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే చాలా ఎక్కువ జనాభాలో, ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి జనాలు, భక్తులు ఈ రొట్టెల పండుగకు హాజరవుతారు కాబట్టి, అది మాత్రం కాకుండా మనకు కోవిడ్ నేపథ్యంలో ఒక 2 సంవత్సరాలు ఈ పండగ మనము అప్పుడు జరుపుకోలేకపోయినాం. దాని తర్వాత పోయిన సంవత్సరం చేసినా కూడా ఈ సంవత్సరం దాదాపు పూర్తిగా మనకు కోవిడ్ దాటిపోయిన సందర్భంగా ఎక్కువ సంఖ్యలో జనాభా వస్తారనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవ మంత్రి వారిలో, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఒక సహకారంతో ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం, ముఖ్యంగా కార్పొరేషన్, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా పకడ్బందీగా దీనికి ఒక ప్రణాళిక చేసి వచ్చినటువంటి భక్తులందరూ కూడా త్వరితగతిలో ఎట్లా వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకోగలరు, అదేవిధంగా ఇక్కడ మనకు ఈ రొట్టెలు మార్చుకునే అలవాటు ఉంది కాబట్టి అదే ముఖ్యంగా చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఘాట్లో కూడా ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఎట్లా ఏర్పాటు చేయాలని దాన్ని గమనిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఒక సురక్షిత వాతావరణం కల్పించాలని, ఎక్కడ కూడా వచ్చేసి అసౌకర్యం కలగకూడదని ఒక ఉద్దేశంతో మంచినీటి ఏర్పాటు, శానిటేషన్ ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు కూడా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 2 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 3వ రోజు, ఇంకా 2 రోజులు కూడా ఈ పండగ కొనసాగుతుంది కాబట్టి ఏదైతే ఈ 3 రోజులు మనం చేస్తున్నామో ఇంకా 2 రోజులు కూడా అదే ఏర్పాట్లు కూడా కొనసాగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు చేసేందుకు గైడ్ చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సహకరిస్తున్నటువంటి యంత్రాంగం మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండి అన్నీ కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
बारा शाहिद रोट्टेल पंडुगा महोत्सव आह्वानम श्री 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 हजरत बारा शाहिद दर्गा दर्गा मिटा नेल्लूरु बारा शाहिद दर्गा रोट्टेल पंडुगा महोत्सवालु जुलाई 29 नुंची आगस्ट 2 वरकु जरुगुनु ई महोत्सवाल्लो पाल्गोनि वारी कोरिकलु तीर्चुकोवाल्सिंदिगा प्रार्थना महोत्सव विवरालु 29న సందల్ మాలి 30న గంధం మహోత్సవం 31న రొట్టెల పండుగ ఆగస్టు 1న తహ్లీల్ ఫతిహా 2న ముగింపు సభ జరుగును ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన ఇట్లు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారా షాహీద్ దర్గా